డాక్టర్ బి సాంబశివారెడ్డి రక్షా చిన్నపిల్లల హాస్పిటల్, డాక్టర్ నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొదుటూరు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నా పేరు సుబ్రహ్మణ్య శర్మ. నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుణ్ణి. ప్రస్తుతం మనము గమనిస్తూ ఉంటే మన దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి అనేది. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైకాపా ప్రభుత్వం ఏ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నా మెడల్ వంచి మనకు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి పేర్కోవడం జరిగింది. కానీ ఎంతమంది ఎంపీలను ఇచ్చినా ఆయన సాధించింది ఏదీ లేదు. మూడేళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు ప్రస్తుతము కేంద్రానికి మన అవసరం ఏర్పడింది. అప్పుడు కూడా మన సాధించడానికి మన ప్రయోజనాలను తమ ఈ రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి తమ స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటున్నారే కానీ ఎటువంటి ఇది చేయడం లేదు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వము విషయానికి వస్తే జై జవాన్ జై కిసాన్ అనేది జాతీయ నినాదం. ఆహార భద్రత, దేశ రక్షణ, ఈ రెండింటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రతి దేశానికి ఉంది. అటువంటి ఈ జై జవాన్ జై కిసాన్ను రైతులను నాశనం చేశారు మోడీ ప్రభుత్వం. ఇప్పుడు అగ్నిపథ్ పేరుతో 4 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగంలో మీకు ట్రైనింగ్ ఇస్తాం, ఉంటాం, తర్వాత తీసేస్తామని రకంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే దేశ రక్షణ వ్యవస్థను కూడా అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు దేశాన్ని ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను తమ అనుకూలమైన వ్యక్తులకు అమ్మకం పెట్టేశారు. ఇప్పుడు ప్రస్తుతము దేశ రక్షణ వ్యవస్థను కూడా అమ్మకానికి పెడుతూ ఉన్నాడు ఈ మోడీ. ఈ విధంగా దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు. ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైన స్థాయిగా ఇదవుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. దీని మీద ఈ నెల 27న సత్యాగ్రహ దీక్షలు కూడా చేయడానికి మేము కాంగ్రెస్ పార్టీ సిద్ధపడతా ఉంది. నమస్కరించుకుంటూ ఈరోజు ప్రజలలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే మోసాలను ప్రజలను తెలిపే దానికి ఈ మీడియా సమావేశం. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి ఆయన హామీలు చెప్పి ప్రత్యేక హోదా తేవడము ఫైల్ అయినాడు. నరేంద్ర మోడీ గారు గత 8 ఏళ్ళు అవుతుంది, ఆయన కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు విభజన చట్టంలో ఇస్తే 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆయన రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పిడిచినారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన కూడా నేను కేంద్రం మెడలు వంచి మేము ప్రత్యేక హోదా చేస్తాము, విభజన హామీలు చేస్తామని చెప్పి ప్రజలకు నమ్మి ఎదురుపోటు పొడిచినాడు. మేము ఎందుకుంటున్నామంటే ఈయన ఉండేటి మాకు 25 ఎంపీలు, రాష్ట్ర ప్రజలు 22 ఎంపీలు ఇచ్చినారు. నువ్వు ఎంత 22 ఎంపీలను తీసుకొని పోయి ఆ కేంద్రం మెడలు వంచేదానికి రాష్ట్రపతి మొన్న జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. నేను మద్దతు ఇవ్వను, మాకు కేంద్రాలకు విభజన చట్టంలో ఉండేటి ఇవ్వాలని చెప్పి నోరు విప్పి మాట్లాడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు. ప్రత్యేక దేశంలో కానీ విభజన హామీలలో కానీ. ఇంకా విషయానికి వస్తే ఆయన వైఎస్ఆర్ పెళ్లి కనుక అని చెప్పి ఇంకొక మోసం చేశారు. ముస్లిం, క్రిస్టియన్, ఎస్టీ, ఎస్టీ చెల్లమ్మలకు 1 లక్ష రూపాయలు, బీసీ చెల్లమ్మలకు 50,000 అని ప్రకటించినాడు. నిన్న నిధులు లేవని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది, ముటుకాయ వేసినారు. ఇది చేతగానే ప్రభుత్వం ఎందుకు చేస్తారు మీరు? మద్య నిషేధం అన్నారు, దశల వారీగా అన్నారు, మొత్తం మద్య నిషేధం అన్నారు. ఆ దశల వారి లేదు, మొత్తం లేదు, మళ్ళా లైసెన్సులు మళ్ళీ పునరుద్ధరణ ఇచ్చినావు, మళ్ళీ మీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళా అదే విధంగా మద్యపాన విషయంలో ఎత్తిపోయిన ఫైలులు అయినావు. ఈ మసీదులకు పునర్నిర్మాణం కోసం రంగులు వేసే మసీదులకు మైనార్టీ దాంట్లో ఉండే నిధులు కూడా లేవు. మైనార్టీలు కానీ ఎవరికైనా కానీ నువ్వు ఏం చెప్పినా ఒక్క మాట సరైంది లేదు. అలాంటి ప్రభుత్వం పరిపాలిస్తున్నావు కాబట్టి నీకు చేత కాదు. నువ్వు వెంటనే ప్రభుత్వానికి రాజీనామా చేసి
ఇంకా నువ్వు పోయి వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము జగన్మోహన్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నాం. చేర్ ఎంటర్ప్రైజెస్ పీవీసీ బాత్రూమ్ డోర్స్, పీవీసీ ఇంటీరియర్, సీలింగ్ వర్క్, గ్లాస్ ఫినిషింగ్, వుడ్ డోర్స్, డబ్ల్యూపీసీ డోర్స్, డబ్ల్యూపీసీ ఫ్రేమ్స్, ఆల్ మోడల్ ఆఫ్ జూమర్స్. జార్ ఎంటర్ప్రైజెస్ హోల్సేల్ అండ్ రీటైల్, భగత్ సింగ్ కాలనీ, మీ సేవ ఎదురుగా, కొర్రపాడు రోడ్డు, ప్రొద్దుటూరు. వివరాలకు ఎస్ జమాల్ భాషా 9505951744, ఎస్ జాఫర్ 9703072596, 9966260322, ఎస్ జాకీర్ 9642324352.